ఏమకునే ఉంది ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది, కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. అది కమ్మకులానికి మరి ఎంతకాలం పాటు ఏమైంది? రెడ్డి కులానికి ఇప్పుడు రెడ్డి వచ్చాడు కాబట్టి మరి ఎంత ముందు రెడ్డి కులానికి ఏమైంది? మరి సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది ఎవరు ఇక్కడ? ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని కులానికి పార్టీకి కులమే ప్రాతిపదిక అయితే ఉట్టి రెడ్డి పార్టీ అనేది ఇప్పుడు అంతేగా. మరి అంతకుముందు ఏ పార్టీ ఉంది? కమ్మ పార్టీ ఉన్నట్టు అప్పుడు ఈయన కాపు పార్టీ అవుతాడా, ఒప్పుకుంటాడా? మొదట్లో ఒకసారి అన్నారు రెండు సామాజిక వర్గాలు అధికారంలోకి వస్తున్నాయి, వాళ్ళే ఎప్పుడు కంటిన్యూ అవుతున్నారు, మారాలి అనేది ఒకసారి. ఆ మాట మళ్ళీ తర్వాత లేదు. ఏం లేదు, చెప్తున్నా కదా, కమ్మ సామాజిక వర్గం వర్సెస్ కాపు సామాజిక వర్గం అన్న కాన్సెప్ట్ సుదీర్ఘకాలం పాటు నడిచి అది సర్దుకుపోయిన దశలో ఎవరి పనాలు చేసుకుంటున్నటువంటి దశలో రెడ్డి సామాజిక వర్గం వర్సెస్ కాపు సామాజిక వర్గం అనే కాన్సెప్ట్ తీసుకురావాలని ఈయన అంటే ఒక సుదీర్ఘమైనటువంటి వైషమ్యాలని సోషల్ ఇంజనీరింగ్ లో అది ఆ రోజున సోషల్ ఇంజనీరింగ్ అనుకోలే, కానీ నాయకుల మధ్యన ద్వేషాలు, వ్యక్తుల మధ్య ద్వేషాలు, కులాల మధ్య ద్వేషం కింద మారి చాలా సార్లు చెప్తాను నేను, వంగవీటి రంగాకి వంగవీటి రాధ అంటే ఇవాళ రాధ కాదు పెదరాధ, రాధ దేవినేని గాంధీ మంచి స్నేహితులు, వంగవీటి రంగా దేవినేని నెహ్రూ కూడా మంచి స్నేహితులు, కానీ కొన్ని సెటిల్మెంట్ల గొడవల్లో తేడాలు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి కమ్యూనిస్టుల మీద పోరాడినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి కలుసుకుని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అకస్మాత్తుగా అంటే ఒక ఆధిపత్యాన్ని దించాక తర్వాత ఆధిపత్యం దగ్గరన పక్కన చేరిన వాళ్ళు కులాలను రెచ్చగొట్టారు. పక్కన చేరిన వాళ్ళు అప్పటిదాకా ఇద్దరు కలిసి పనిచేశారు, కమ్మ కాపు కలిసి పని, అక్కడ కులం లేదు, అక్కడ దేవినేని ప్లస్ వంగవీటి ఈజ్ ఈక్వల్ టు బెజవాడ అనే స్టేజ్ నుంచి